నమస్కారం. నాకు ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆరోగ్య ధర్మాలను ఆహార ధర్మాలను నేర్పిన గురుదేవులకు నమస్కరిస్తూ ఇప్పుడు చెప్పబోయే అంశం మధుమేహం ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీనికి జీవితాంతం మందులు వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి. మధుమేహం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మందికి మధుమేహం గురించి తెలిసే ఉంటుంది. దానికోసం మందులు వాడుతుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, రకరకాల డైటింగ్ పాటిస్తుంటారు, రోజు వ్యాయామం చేస్తుంటారు. ఎన్ని చేసినా కూడా కొంతమందికి మధుమేహం అదుపులో లేకుండా ఉంటుంది, లేకపోతే ఇతర సమస్యలు వచ్చేస్తుంటాయి. ప్రధానంగా ఆరోగ్యం కాపాడుకునే విషయంలో మధుమేహం లేకుండా ఉండాలి, బీపీ లేకుండా ఉండాలి, థైరాయిడ్ లేకుండా ఉండాలి, గుండె సంబంధ రోగాలు లేకుండా ఉన్నట్లయితే ముందు వాళ్ళు నిజంగా సంపూర్ణ ఆరోగ్యవంతులే. కానీ నేడు మధుమేహం చాలా బాధ పెడుతోంది, చాలామందిని ఇబ్బంది పెడుతోంది. ఈ మధుమేహంలో ఇతర రోగాలు కూడా వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఇది మనకు హార్మోన్ డిసార్డర్ కాబట్టి. ఈ మధుమేహం ఒక హార్మోన్ డిజార్డర్ అని మనకు తెలిసిందే. ఈ హార్మోన్స్ ఎందుకు బ్యాలెన్స్ తప్పుతాయి? చాలామంది మా తల్లిదండ్రులకు ఉన్నాయి, మా తాతలకు ఉన్నాయి అంటుంటారు, వాళ్ళకి ఎవరికున్న సంబంధం లేదు. మధుమేహంలో ఆహార మార్పే కీలకం, ఆహారం వల్లే మనకు మధుమేహం అనేది పెరుగుతుంది. మీ రోజుకు మీకు రోజుకు మీ రక్తానికి మీ శరీరానికి 5 గ్రాముల మధుర పదార్థాలు అంటే స్వీట్ పదార్థాలు కావాల్సి వస్తే, మీరు రోజుకు 100 నుంచి 150 గ్రాములు అందిస్తున్నట్లయితే శరీరం దాన్ని ఎంతకాలం జీర్ణం చేయిస్తుంది? చేసి చేసి అలసిపోయిన రోజునే మీకు మధుమేహం పెరిగిపోతుంటుంది. ఇక దీంట్లో టైప్ 1 అని, టైప్ 2 అని, టైప్ 3 అని రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే తీవ్రమైన స్థాయిలో వైద్యులను సంప్రదించండి. కానీ తీవ్రం కాకుండా ఉండాలంటే ముందు మీరు ఆహారాన్ని పాటించండి. ఆహారంలో మీకు ఏవైతే మధుర పదార్థాలు ఉన్నాయో, 10-15 ఏళ్ళు కానీ 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు మీ ఇష్టం వచ్చిన ఆహారం తినొచ్చు, బాగా ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎప్పుడైతే ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళిపోతారో అప్పుడు మీకు సరిపడినంత వ్యాయామం లేకపోతే, వ్యాయామం లేకపోతే తగినంత శ్రమ లేకపోతే దానికి తగినంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. మీరు వ్యాయామం లేకుండా అదనంగా ఆహారం తీసుకుంటే అది మీ శరీరంలో పేరుకుపోయి మీకు మధుమేహాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. వ్యాయామమే మనకిక్కడ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అంటే మధుమేహం పెరుగుతోంది అని అంటే మీరు సరిపడినంత శ్రమ చేయట్లేదు, మీ శరీరంలో పేరుకున్న క్యాలరీలను మీరు ఖర్చు పెట్టట్లేదు, లేదా మీరు క్యాలరీలు తగ్గించండి. ఎలాంటి క్యాలరీలు తగ్గించాలి? ఎక్కువ క్యాలరీలు ఉండేవేంటి? ఇప్పుడు చూడండి, మనకు సౌత్ ఇండియాలో ఎక్కువగా రైస్ వాడుతుంటాం, బియ్యంలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు మధుర పదార్థాలు గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, దానివల్లే షుగర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కేవలం రైస్ ఆపేస్తే, తినడం ఆపేస్తే మధుమేహం చాలా వరకు అదుపులో ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా మీకు అదుపులో లేదంటే గోధుమలు ఆపేస్తే ఇంకా బాగా అదుపులో ఉంటుంది. దీనిపై అనేక మంది రకరకాలుగా చెప్పారు. మీకు వీరమాచినేని రామకృష్ణ అనే ఆయన చెప్పి చాలామందికి అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే సహజంగా నేచురోపతి విధానంలో కూడా కొంతవరకు తగ్గుతుందని చెప్పని దాంతో కూడా నిర్ధారణ చేశారు. ఈ మిల్లెట్ల లాంటివి తిన్నట్లయితే వాటితో కూడా కొంతవరకు అదుపులో ఉంటుంది, ఎందుకంటే వీటిలన్నింటిలోనూ గ్లూకోజ్ తక్కువ ఉంటున్నాయి. మీ ఆహారాన్ని మార్చుకుంటే ఇక్కడ మధుమేహం అదుపులో ఉంటుందని చెప్పని మీకే అర్థమై ఉండాలి. ఇప్పటికీ ఎవరికైనా అర్థం కాలేదు మందులు వాడుతున్నారు అని అంటే, ఇవేవి వాడినా ఆహార మార్పు ఎంత చేసినా అయినా కూడా మధుమేహం కంట్రోల్లో ఉండడం లేదు అన్నప్పుడు మాత్రమే మీరు కొన్ని రకాల ఔషధాలు వాడాలి. దీనిలో ఆయుర్వేదంలో చెప్పిన అనేక రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. వాటిని పరిపూర్ణంగా తయారు చేసిన ఔషధాలతో మాత్రమే మీకు మంచి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. ఆ పరిపూర్ణమైన మూలికలు, వాటిని శుద్ధి చేసే విధానం, వాటిలో వీర్యవంతమైనవి తీసుకొని వాటితో మాత్రమే తయారు చేసిన వాటిలో ఫలితాలు బాగుంటాయి. ఇప్పుడు మధుమేహ మేఘ్రస్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి
దాని మీద ఏదో పొడపత్రి పనిచేస్తుందని త్రిఫలా పనిచేస్తుందని ఇంకొకటి మూలికలు పనిచేస్తాయని చెప్పని వాటి అన్నిటిని తీసుకొచ్చి పొడి కొట్టి ఇచ్చేస్తే అంత మాత్రాన మీకు సరైన ఫలితాలు రావు అలాంటి మీరు వాడినట్లయితే మీకు సరైన ఫలితం రాకుండా పోతే నేను ఆయుర్వేదం వాడాను నాకు పనిచేయలేదు అంటుంటారు దీనికి అంత అవసరం లేదు ఈ మూలికల్ని బాగా శుద్ధి చేసి మనం బాగా వీర్యవంతమైనవి ఆరోగ్యకరమైన మూలిక ద్రవ్యాలను సేకరించుకొని వాటితో తయారు చేసిన ఔషధాన్ని కొంత మోతాదులో తీసుకున్నా చాలు మీ మధుమేహం అదుపులో ఉంటుంది మీకు ఇతర రోగాలు రాకుండా కాపాడగలుగుతుంది అంతేగాక మీరు బరువుని నియంత్రణలో ఉంచుకున్నట్లయితే మీకు ఈ మధుమేహం అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఎందుకంటే నేను మధుమేహం మీద మీకు చాలా జ్ఞానం చెప్పడం కన్నా అది ఎందుకు వస్తుంది దాంట్లో ఉండే లక్షణాలు ఏంటి ఆధునికంగా చెప్పిండే టెస్టులు ఏంటి రీసెర్చ్ ఏంటి ఇవన్నీ ప్రయోజనం లేదు కేవలం మన ఆహార విధానం జీవన విధానంతోనే అదుపులో ఉంచుకోవచ్చు మధుమేహం అనేది హెరిడిటరీగా వస్తుంది అనుకుంటారు అది రాదు దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఆహారాన్ని మార్పు చేయండి ఆహారంతో పాటు మీ శ్రమ పెంచండి మీ శ్రమ ఎక్కువైనట్లయితే మీరు ఆహారం తీసుకునే అర్హత మీకు ఉంది మీ శ్రమ లేకపోతే ఆహారం తీసుకునే అర్హత మీకు లేదు సరిపడినంత నీరు తాగండి మీలో నవరసాలు పుట్టాలంటే మీరు సరిపడినంత నీరు తాగాలి మీకు ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ పుట్టాలంటే మీరు సరిపడినంత నీరు తాగకపోతే ప్యాంక్రియాస్లో ఇన్సులినే పుట్టకపోదు ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే ఇన్సులిన్ సరిపడినంత లేకపోయినప్పుడు మీకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది అదొక్కటే కారణం అందుకని నీళ్లు తాగితే కూడా చాలా వరకు మధుమేహం అదుపులో ఉంటుంది ఉదాహరణకు మీరు సరిపడినంత నీరు తాగడం లేదు అలాంటప్పుడు మీ రక్తంలో 1 ml తీశారు అప్పుడు ఎంత ఉంది షుగర్ లెవెల్స్ 300 ఉందనుకుందాం దానికి మీరు సరిపడినంత నీరు కలిపినా లేకపోతే మీ శరీరానికి సరిపడినంత నీరు తీసుకున్నా మీరు రోజుకు ఎంత బరువు ఉన్నారో దానికి తగినంత నీరుని తీసుకున్న తర్వాత అప్పుడు మీ యొక్క బ్లడ్ని టెస్ట్ చేసి చూడండి ఒక్క రోజులోనే సగానికి పడిపోయి ఉంటుంది అంటే మీరు సరిపడినంత నీరు తీసుకుంటే 1 ml కాన్సంట్రేటెడ్గా ఉన్నప్పుడు చూసినప్పుడు 300 ఉన్నట్లయితే ఆ యొక్క 1 ml డైల్యూట్ అయిన తర్వాత అంటే నీటిని సరిపడినంత తీసుకున్న తర్వాత మళ్ళీ అదే రక్తాన్ని తీసి పరిశీలించి చూస్తే ఆ రక్తం డైల్యూట్ అయింటుంది కాబట్టి దానిలో షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోయి ఉంటుంది ఇది ఎంతోమంది నిర్ధారణ చేసి చూపిస్తున్నారు యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ పేపర్లో కానీ ఇప్పటికే చూసి ఉంటారు కాబట్టి దీనికోసం ఆధునికమైన మందులు వాడుతున్నట్లయితే అది తాత్కాలికంగా అదుపులో ఉంచుతోంది తప్ప భవిష్యత్తులో చాలా రకాల ప్రమాదాలకు దారితీస్తోంది మీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా పర్లేదు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలిగినా పర్లేదు బతికినంత కాలం ఏదో వాడితే చాలు అనుకునే వాళ్ళైతే మీరు వాడొచ్చు ఇన్సులిన్ కూడా తీసుకోవచ్చు ఎన్ని యూనిట్లైనా తీసుకోవచ్చు ఎంతైనా తీసుకోవచ్చు కానీ మీకు అవసరం లేకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యంగా జీవించాలనుకునే వాళ్ళు కొంత జీవన విధానాన్ని మార్చండి ఆహార విధానాన్ని మార్చండి మీకు ఈ సమస్య తేలిగ్గా తగ్గిపోతుంది తేలిగ్గా అదుపులో ఉంటుంది ఇక దీంతో రక్త పరీక్షల్లో మీరు FBS చేయాలా PLBS చేయాలా అని చెప్పని ఇలా తినకముందు తిన తర్వాత ఈ పరీక్షలు చేసుకోవడం కన్నా 3 నెలలకొకసారి HbA1c అనే ఒక టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేడు అదే ప్రమాణమైంది ఈ FBS PLBSలో అవసరం లేదు RBS అవసరం లేదు మీరు వాటిని కోసం ఆ టెస్టులు చేసి మీ మనీని మీ యొక్క కష్టాన్ని వృధా చేసుకోకండి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకండి ఇక ఆయుర్వేదంలో మహత్తరమైన ఔషధాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని మీరు మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు మీకు ఇంతకంటే దీనిపైన ఇతర అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి నమస్కారం